ఫుడ్ లవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ రాజని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను హోమ్ మేడ్ ఎంటీఆర్ రవ ఇడ్లీ ఎలా చేసుకోవాలని. ఎంతమందికి ఎంటీఆర్ ఇడ్లీ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. బెంగళూరుకి వెళ్ళినప్పుడల్లా తినేదాన్ని అనమాట. సో మాకు యుఎస్లో ఒక్కోసారి సరిగ్గా దొరికేది కాదు ఎంటీఆర్ రెడీ మిక్స్. ఎందుకులే గొడవ అని చెప్పి నేనే ట్రై చేస్తాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా లేట్ ఎందుకు? సో మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా గుమగుమలాడేంత వరకు వేయించుకోండి. ఇలా మంచిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ తరిగిన అల్లం కానీ తురిమిన అల్లం కానీ వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చి. ఇది మాత్రం కారం చూసి వేసుకోండి, ఎందుకంటే ఈ మధ్య పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటున్నాయి అన్నమాట. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకున్నాను. ఈ ఇంగు వేసుకొని ఇప్పుడు మంచిగా కలపాలి. ఇక్కడ ఇంత మంచిగా ఎందుకు వస్తుంది అరోమాటిక్గా అంటారా, నేను ఇక్కడ నెయ్యి వాడాను. సో మీరు కూడా నెయ్యి వాడాలంటే వాడని, టేస్ట్కి హెల్త్కి చాలా మంచిది. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు కూడా మనకు మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత మీరు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల తురిమిన క్యారెట్ తీసుకోండి. ఈ క్యారెట్ తురిమంతా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో అలా కనిపించినప్పుడు కరెక్ట్గా వేగింది, మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి రెడీగా ఉంది, టైం అనేది సరిపోతుంది అన్నమాట. ఇలాంతా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో ఇదంతా కూడా సుజీ అంటారు కదా దాని అనమాట, అది తీసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా పచ్చివాసన అంతా కూడా పోవాలి, లేకపోతే మనకు టేస్ట్ అనేది అంత సరిగ్గా రాదనమాట. ఇప్పుడు ఇదంతా చక్కగా వేగిపోయింది. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న రోస్టెడ్ క్యాషూ నట్స్ ఉన్నాయి, అవి కూడా వేసుకున్నాను. ఇదంతా మీరు ఆఫ్ చేసేసుకొని చేసుకోండి. జస్ట్ మనకు రవ్వ అనేది వేగితే సరిపోతుంది. నేను కొత్తిమీర ముందు వేసుకున్నాను, ఇప్పుడు కూడా వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ కొన్ని బాగా వేగినప్పుడు బాగుంటాయి అండ్ కొన్ని పచ్చిగా ఉంటే కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇది చల్లారి చేసుకుందని మా పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను 1/2 టీ స్పూన్ ఫ్రూట్ పౌడర్ వేసుకున్నాను. ఫ్రూట్ పౌడర్ అంటే ఫ్రూట్ సోడా అనమాట. దీని బదులు మీరు 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. అది కూడా వేసి 3/4 కప్ పెరుగు తీసుకోండి. ఇది మీరు పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు, కమ్మని పెరుగైనా తీసుకోవచ్చు. అంతా వేసేసి కలుపుకోండి. నేను ఈ ప్యాన్లో చేశాను కాబట్టి ఇందులోనే వేసేసి సోక్ చేసుకున్నాను. 20 మినిట్స్ సోక్ అయిన తర్వాత బాగా నానుతుందన్నమాట. అంటే మనకు పెరుగు అనేది రవ్వలోకి బాగా మిక్స్ అయ్యి నానిన తర్వాత 20 నిమిషాల తర్వాత నేను 1/4 కప్ నుంచి 1/2 కప్ వరకు వాటర్ మిక్స్ చేసుకున్నాను. మనకు కన్సిస్టెన్సీ అనేది బాగా నానిన తర్వాత తెలుస్తుంది. సో ముందుగా నీళ్ళు అయితే పోసేయద్దు, పెరుగుతో ఫస్ట్ నానబెట్టండి. అలా నానిన తర్వాత చక్కగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా మనకి ఇలా ఉండాలి. సో నేను ఒకటేసారి కూడా నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకు తెలియదు, నీరు నీరుగా అయిపోతుంది రవ్వ పిండి అనేది. సో మనకి ఇడ్లీలు కూడా రావు, ముద్ద ముద్దగా వస్తాయి, ఒకసారి గట్టిగా వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ మనకు మామూలుగా ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. మీకు పిండి నానలేదు అని అనుకున్నప్పుడు ఇంకొక 10 నిమిషాలు నానబెట్టండి, సరిపోతుంది. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకొని మనం ముందుగా చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మనం మామూలుగా పలుచగా పెట్టుకుంటేనే ఇడ్లీలు అనేవి చాలా బాగుంటుందండి. మరీ లావుగా ఉంటే ఎక్కువసేపు తినలేము అండ్ లోపల సరిగ్గా ఉడకదన్నమాట. నేను ఇక్కడ యూస్ చేస్తుంది ఏంటంటే ఇన్స్టెంట్ పాట్లో ఇడ్లీలు చేస్తున్నాను. మామూలుగా ఇడ్లీలు చేస్తే మనకు 12 నిమిషాలకి అయిపోతుంది, కానీ రవ్వ ఇడ్లీ అనేది 13-15 మినిట్స్ మనం ఇన్స్టెంట్ పాట్లో పెడితే చాలా బాగుంటుంది. ముందుగా 1-2 కప్స్ వాటర్ పోసి ఇన్స్టెంట్ పాట్లో పెట్టి స్టీమ్ మోడ్లో నేను 15 మినిట్స్ అనేది స్టీమ్ పెట్టుకున్నాను. వెంట్ మాత్రం క్లోజ్ చేయదు, ఎందుకంటే మనకు స్టీమ్ రిలీజ్ అవ్వాలి. సో అలా అయిపోయిన తర్వాత 2 నిమిషాల తర్వాత చూసుకొని నేను ఇడ్లీ తీసుకున్నాను. చూసారు కదా ఎంత మృదువుగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ రాజీ అమ్మ జర్నీ.